ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది దీనికి తగ్గట్టుగా శ్రమ పట్టుదల కృషితో పాటు అదృష్టం కూడా ఉండాలి ఇలా ఉన్నా చాలామందికి ఆ ఉద్యోగం దగ్గరకు వచ్చి మిస్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి అయితే అమ్మాయిల విషయంలో ఉద్యోగం సాధించడం అనేది చాలా అరుదు యుక్త వయసు వచ్చిందంటే చాలు చాలామంది తల్లిదండ్రులు ఆలోచన వేరే విధంగా ఉంటుంది త్వరగా పెళ్లి చేసి బాధ్యత తీర్చుకుందామని చూస్తారు ఆమె ఇష్టాలు ఆశలకు ఏమాత్రం విలువ ఇవ్వరు అప్పటిదాకా ఏదో ఒకటి సాధించాలని పట్టుదలతో ఉన్నవాళ్ళు పెళ్లి చేసుకొని అన్నీ మర్చిపోతారు ఇక ఆ తరువాత పెళ్లి సంసారంతో జీవితం ఇలా సాగిపోతుంది ఇలా కేరళకు చెందిన ఓ అమ్మాయికి మొదటి నుంచి ఐపీఎస్ కావాలనే కల ఉండేది దాన్ని సాధించాలంటే డిగ్రీ పాస్ అయి ఉండాలి కానీ ఆమె అప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుంది ఐపీఎస్ ఐపీఎస్కు ప్రిపేర్ అయ్యి కొలువు సాధించాలనే కోరిక ఉండేది అయితే తన తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి చేశారు దీంతో ఆమె ఆశలు అన్ని అడియాసలయ్యాయి ఐపీఎస్ కావాలనే కళ నీరుగా అయిపోయింది అంతేకాకుండా బిడ్డ పుట్టగానే భర్త ఆమెను వదిలేసి వెళ్లిపోయాడు అప్పటి నుంచి కష్టాలు ఇంకా మొదలయ్యాయి ఇక్కడ మరో దురదృష్టం ఏంటంటే ఆమెను కన్నవాళ్లు కూడా ఆదరించలేదు ఇటువంటి టైంలో చాలా మంది ఆత్మహత్యలు చేసుకునేందుకు ప్రయత్నిస్తారు కానీ ఆమె అలా చేయలేదు ఆత్మస్థైర్యంతో ముందడుగు వేసింది ఆమె తన నానమ్మ దగ్గర ఉంటూ నిమ్మరసం ఐస్ క్రీంలు మొదలు హస్తకళలకు చెందిన పలు వ్యాపారాలు చేస్తూ బిడ్డను పోషించుకుంటూ జీవిస్తోంది అయితే ఓ రోజు ఆమె గురించి తెలిసిన ఓ వ్యక్తి చదువుకోమని సలహా ఇచ్చి కొంత ఆర్థిక సాయం చేశాడు దీంతో ఆమె ఓ ఎస్ఐ జాబ్ కు దరఖాస్తు చేసి నేడు కన్నీరు పెట్టిన చోటే సగర్వంగా తలెత్తుకుని ఎస్ఐగా విధులు నిర్వహిస్తూ ప్రశంసలు పొందుతుంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం కేరళకు చెందిన అని శివ పద్దెనిమిదవ ఏట డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుండగా ఆమెకు ఇష్టం లేకపోయినా బలవంతంగా పెళ్లి చేశారు తల్లిదండ్రులు ఐపీఎస్ కావాలనే ఆమె కలకు అక్కడితో శుభం పడింది వైవాహిత జీవితం కూడా సవ్యంగా సాగలేదు బిడ్డ పుట్టిన ఆరు నెలలకు భర్త ఆమెను వదిలేశాడు ఆదరించాల్సిన కన్నవారు దూరం పెట్టారు దాంతో తన నానమ్మకు సంబంధించి చిన్న రేకుల షెడ్లో బిడ్డతో కలిసి జీవించసాగింది అనే శివ ఇక బతుకు దెరువు కోసం ఏ పని దొరికినా చేసేది వర్కల శివగిరి ఆశ్రమ ప్రాంతంలో నిమ్మరసం ఐస్ క్రీంలు మొదలు హస్త కళలకు చెందిన పలు వ్యాపారాలు చేసింది కానీ అన్నింట్లో అపజయమే ఇలా ఉండగా ఓసారి ఆమెను గమనించన్న ఓ వ్యక్తి చదువుకోమని సూచించి ఆర్థిక సాయం చేశాడు ఆ తర్వాత ఆ అజ్ఞాత వ్యక్తి సూచన మేరకే ఎస్ఐ జాబ్ కు అప్లై చేసి పొలువు సంపాదించింది ఈ క్రమంలో కేరళ పోలీస్ డిపార్ట్మెంట్ ఆమెను ప్రశంసిస్తూ ట్వీట్ చేసింది నిజమైన ఆత్మవిశ్వాసానికి మనోస్థైర్యానికి ప్రతీకగా ఆమె నిలిచారు ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకుని నేడు ఎస్ఐ ఉద్యోగం సాధించింది అని ప్రశంసిస్తూ ట్వీట్ చేయడంతో ఆమె స్టోరీ తెగ వైరల్ అయింది